హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చూసారు కదా వంకాయలు, మనం కొంచెం ఓపిగ్గా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఓపిగ్గా ఎంచుకుంటే లేతవి దొరుకుతాయి. చాలా లేతగా ఉన్నాయి ఇవి చూడండి. ఇలాగా మనం వంకాయలు ఇలా కోసుకోవాలి. మనం ఇప్పుడు గుత్తి వంకాయ చేస్తున్నాము, చాలా బాగుంటుంది. ఇలా కోసి మనం బయట ఉంచకూడదు, వాటర్లోనే వేయాలి, లేకపోతే నల్లగా అయిపోయి కండ్రిపోయి అంటారు అవి, ఒక రకమైన చేతులాగా అనిపిస్తుంది. అందుకోసం ఇలాగా అన్ని వంకాయలు నేను ఇవి 600 గ్రాములు తీసుకున్నాను. అన్ని వంకాయలు ఇలా కోసి ఉంచుకోవాలి. ముందు నీట్గా కడిగేసుకొని కోసుకుంటే బాగుంటాయి. తర్వాత నేను పెద్దవి 3 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ 1-3 తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసి మిక్సీ చేసుకున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్లో మనం ఇప్పుడు కారం వేసుకుందాం. కారం 1 3 స్పూన్స్ వేయండి, 600 గ్రాములు కదా వంకాయలు, 1 3 స్పూన్స్ కారం. ఆల్రెడీ నేను పసుపు వేసాను కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోతుంది. ఈ ఆనియన్స్లో నేను 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు కలిపి పేస్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా చేసుకొని నేను కలిపాను. అన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకోండి. కారం అంతా అన్నీ కలిపి కూడా మిక్సీ చేసుకోవచ్చు, మీకు చూపించాలని నేను విడివిడిగా చేశాను. ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కారం, అల్లం వెల్లుల్లి, సాల్ట్ మొత్తం కలుపుతున్నాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలుపుకునేక పాన్ తీసుకొని, ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇదిగోండి, ఈ వంకాయల్లో మనం కలిపి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది ఇలా పెట్టుకోవాలి. వంకాయలు వాటర్ లేకుండా ఇలా దులిపేసి ఇలాగా నీట్గా, ఇందులో పడినా పర్లేదు పేస్ట్, ఇలా దులుపుకుంటే మనకి బాగుంటుంది. వాటర్ దులిపేసుకోండి. ఇలాగ మనము అన్ని వంకాయలు కూడా ఇలాగ ఈ మసాలాని కూరుకోవాలి. చూసారా ఇలా పెట్టుకోండి. ఇలా వెడల్పుగా ఉండేది గిన్నె, పాన్ కానీ కళాయి కానీ వాడుకుంటే బాగుంటుంది. ఇలాగ చూసారు కదా, 4 ఈనుల్లా మనం కోసుకున్నాం కదా, దాంట్లో మనం అలాగా ఈ పేస్ట్ని పెట్టుకోవాలి, మసాలా పేస్ట్ని. ఇలాగ అన్ని వంకాయలకు కూడా మనం పెట్టుకుందాం. చూసారు కదా అన్ని వంకాయలు ఇలాగా మసాలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి. మనం ఏ కళాయి వండుతాం అందులోని కొంచెం మసాలా మిగులుతుంది, ఇది మీదని వేసుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్దాం రండి. ఇలాగా పొయ్యి దగ్గర పెట్టుకొని పొయ్యి వెలిగించుకోండి. ఇది కొంచెం మగ్గుతుంది, చూసారా ఇలా పెట్టుకోవాలి. అందులో వాటర్ ఉంటాయి కదా. మనం ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు, 4 స్పూన్లు వేస్తే సరిపోతుంది. నేను 4 స్పూన్లు ఇది నేను నాన్ స్టిక్ పెట్టాను కదా, అందువలన 4 స్పూన్లు సరిపోతాయి, ఎక్కువ అక్కర్లేదు, అడుగు పట్టదు. ఫస్ట్ కొంచెం ఆనియన్స్లో పేస్ట్లో ఉన్న వాటర్, వంకాయలో వాటర్ వస్తుంది కదా, అందుకు మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకోండి, పర్లేదు. 3 మినిట్స్ అలా పెట్టుకున్నారంటే ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ అంతా తగ్గిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టకండి, ఇది కొంచెం వాటర్ అంతా చేరి మగ్గుతూ బయటకు వస్తుంది. 3 మినిట్స్ ఇలా ఉంచుదాం. 3 మినిట్స్ అయింది కదా, జస్ట్ ఇలా చూస్తే మనకు తెలుస్తుంది. చూసారా వంకాయలు కలర్ మారాయి. ఇలాగా వాటర్ చేరింది కదా,
ఇక్కడ చూడండి కలరు కింద వంకాయలన్నీ కలర్ మారుతాయి ఇలాగ, అందుకోసమే మూత పెట్టకుండా అలా ఉంచాము. ఇప్పుడు మనం ఉంచుకున్న ఈ ముద్ద కూడా మీద వేసేయండి. మసాలా పేస్ట్ ఇదంతా ఆనియన్ పేస్ట్ మిగిలింది కదా, అది కూడా మీద వేసేస్తే సరిపోతుంది. అదే అందులో ఉన్న వాటర్ అంతా తగ్గుతుంది. ఇంకా వాటర్ వస్తుంది కదా, మూత పెట్టకండి. అదంతా తగ్గిన తర్వాత మనం మూత పెట్టాలి. మరో 2 మినిట్స్ ఇలా ఉంచుదాం. తర్వాత వేగమే మరో 5 మినిట్స్లో మనకి గుత్తి వంకాయలు రెడీ అయిపోతుంది. చూసారా వాటర్ తడి లేకుండా మగ్గింది కదా, తిన్నాం చూడండి. ఇలాగ ఆయిల్ మనకు కనిపిస్తుంటుంది, అప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టండి, సరిపోతుంది. మనం మీద వేసిన మసాలా కూడా ఇదొకటి అంతా కూడా వేగుతుంది బాగా. చూసారు కదా అంతా వాటర్ ఏది లేకుండా బాగా మగ్గింది. ఇక్కడ మనకి ఆయిలే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే ఆల్రెడీ మనకి 50% వంకాయలు మగ్గిపోయి మనం మూత పెట్టుకోండి. ఇప్పుడు 50% మగ్గుతాయి. ఇలాగా అంతా ఇలా కలుపుకున్నాక ఇలా మూత పెట్టండి. ఇవి ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుదాం. 5 నుండి 7 నిమిషాలు అయింది. చూసారా మనకి గుత్తి వంకాయలు రెడీ అయ్యాయి. వంకాయ వంకాయ లాగా ఉంటే మెత్తగా ఉడికాయి. చూసారా ఇది చూడండి అంత మెత్తగా ఉంటుంది. ఇదంటే మనకి చెబుతుంది కదా, ఇవన్నీ బాగా వేగిపోయి కొంచెం సర్వ్ చేసుకున్నాడు. మనం ట్యాప్ చేసుకుంటే మనకి అలా వంకాయ వంకాయలాగా కనిపిస్తుంది. చూసారా ఇలా మసాలా మనకి ఇలాగా వేగాలి. రెడ్గా వేగితే అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. ఇవ్వండి చూసారా గుత్తి వంకాయ కూర రెడీ అయింది. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ వంకాయ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా గుత్తి వంకాయలాగా ఒక్కొక్కప్పుడు వండుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.